అందరికీ అందరికీ నమస్తే. నేను ఈరోజు రెస్టారెంట్ స్టైల్ గోబీ మంజూరి ఇంట్లోనే ఎలాగ చేసుకోవాలో ఈరోజు చూపిస్తాను. మరి రెస్టారెంట్లోనే కాదు, ఇంట్లో కూడా ఎంతో టేస్టీగా చేసుకోవచ్చు. ఆ సాసులు అన్నీ కూడా మనం ఇంట్లోనే తెచ్చుకొని చేసుకోవచ్చు అండి. చాలా చాలా టేస్టీగా, ఎంత బాగా కలర్ఫుల్గా ఉందో కదండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోద్దాము. ఫస్ట్ అయితే నేను గోబీ తీసుకున్నాను. ఈ గోబీని శుభ్రంగా బాగా నీట్గా కట్ చేసుకోవాలండి. సన్నగా ఒక గోబీ పెద్దది తీసుకోవచ్చు, లేదా మీకు ఎంత మనము బాగా దండిగా ఎక్కువగా ఉన్నప్పుడు బాగా తినాలి అనుకుంటే నలుగురు ఉంటే ఒక రెండు గోబీలు తీసుకుంటే చాలు, ఎక్కువ వస్తుంది. దీంతో నేను బాగా దండిగానే వచ్చిందండి, మీకు ఇక్కడ చూపించాను. ఇప్పుడు ఉడకబెట్టుకుంటున్నానండి. ఇదంతా బాగా కట్ చేసుకొని విడివిడిగా తీసుకొని వేడి నీళ్ళు పెట్టి కొంచెం బాగా ఉడకనిచ్చి ఆ వేడి నీళ్ళని దాంట్లో వేసేసుకుంటున్నాను. ఇవి ఇంకా అలాగే వదిలేసి ఇంకా డైరెక్ట్గా యంత్రం వంచుకుని వేస్తున్నాను వేడి నీళ్ళని. ఇక్కడ ఇలా చేసుకునే తర్వాత దీని ప్రాసెస్ ఇదేనండి. మనకి గోబీలో పురుగులు ఉంటాయంట కదా, అది నాకు తెలియదు. నేను ఇక్కడ మైదా అయితే 2 స్పూన్లు తీసుకుంటున్నాను, కార్న్ఫ్లోర్ అయితే 1/2 కప్ తీసుకుంటున్నాను. స్పూన్లతో అయితే 6-7 కప్పులు ఉంటాయి, 7 స్పూన్లు ఉంటుందండి ఇది కార్న్ఫ్లోరు. మనకి కారం కావాలి అనుకుంటే ఎక్కువగా కొంచెం ఎక్కువగానే 1 టేబుల్ స్పూన్ మైన వేసుకోవచ్చు, మాకు తగినంత చాలు అనేసి నేనైతే తీసుకున్నాను 1/2 స్పూను. తర్వాత దీంట్లోనే కొంచెం ఉప్పు కూడా వేసేసుకున్నాను. దీన్ని మనము గోబీ కలుపుకునేంత క్వాంటిటీతో కలుపుకోవాలండి. ఎక్కువ పలచగాను ఉండకూడదు, మరీ చిక్కగాను ఉండకూడదు, కరెక్ట్గా ఈ కొలతలతో కలుపుకోవాలి మనకు, అప్పుడు పర్ఫెక్ట్గా దానికి తగులుతుంది ఆ పిండి అనేది. తర్వాత అయితే ఇప్పుడు ఇంకా నేనైతే పొయ్యి పైన ఆయిల్ రెడీ చేసుకుంటున్నానండి. ఆ లోపల ఇది కొంతసేపు అలా పక్కన పెట్టేసి మనకు ఆయిల్ కాగే లోపల కొంచెం చూసుకుందాము అనేసి నేను చెక్ చేసుకుంటున్నాను. ఆయిల్ అయితే కాగిపోయింది. ఇంక ఇప్పుడు దాంట్లోనే డైరెక్ట్గా వేసేసుకొని బాగా ఎర్రగా వేగేంత వరకు మనము బాగా వేయించుకోవాలి ఇవి. అంటే మన దీంట్లో కలర్ ఏమీ వేయటం లేదండి నేను. కలరు మనకి మంచిది కాదు కదా ఆరోగ్యానికి, అందుకని నేనైతే కలర్ ఏమీ వేయడం లేదు. దీన్నే బాగా బ్రౌన్ కలర్గా మనకి కొంచెం క్రిస్పీగా వేయించుకుంటే బాగా వస్తుంది ఎర్రగా అని నేను అలాగే క్రిస్పీగా వేయించుకుంటున్నాను. ఇప్పుడైతే చూసారు కదా మనకి బాగా క్రిస్పీగాను వచ్చాయి, ఎర్రగా కూడా వచ్చాయండి. మనం కలర్ వేయలేదు కాబట్టి అందుకనే మనకి ఇలా ఉంది. కలర్ వేస్తే ఇంకా రెడ్ కలర్లో ఉంటుంది. నేనైతే అన్నీ ఇలా కాల్చి ఒక ప్లేట్ తీసుకొని ఇంకా మళ్ళీ దీన్ని ఒక బాండల్ తీసుకొని దీంట్లో 1-2 టేబుల్ స్పూన్ల నూనె, పచ్చిమిర్చి, తర్వాత ఉల్లిపాయలు వేసుకొని ఇవి కొంచెం వేగని చేసి మనం దీంట్లోనే కొంచెం టేస్టింగ్ సాల్ట్ అనేది వేసుకోవాలి. చూసారు కదా నా గోబీ అయితే ఒక ప్లేట్కి వచ్చింది. కొంచెం కరివేపాకు వేసుకున్నాను. ఇప్పుడైతే దీంట్లో కొంచెం టేస్టింగ్ సాల్ట్ అండి, అల్లం వెల్లుల్లి వేసుకొని బాగా పచ్చివాసన పోయేంత వరకు బాగా వేపుకోవాలి. ఎక్కువగా ఏమీ అవసరం లేదండి, మనం మామూలుగానే చేసుకోవచ్చు. మరి ఇది కొంచెం టేస్టింగ్ సాల్ట్ అనేది చాలా తక్కువగా వేసుకుంటున్నాను, ఎందుకంటే దాన్ని ఎక్కువగా తినకూడదు కదా అండి. కానీ టేస్ట్ కోసం మాత్రమే జస్ట్ 1 రవ్వ 2 చిటికలు మైన వేసుకున్నాను అంతే. ఇక్కడ నీళ్ళు వేసుకున్నాం కదండి, ఇంకా కొంచెం సోయా సాసు, చిల్లీ సాసు, టమోటా సాసు అన్నీ 3 టేబుల్ స్పూన్లు అనుకోండి కరెక్ట్గా అన్ని వేసుకునేసి ఆ 3 టేబుల్ స్పూన్లో చిల్లీ సాసు, సోయా సాసు, టమోటా సాసు వేసుకున్నాను. ఈ 3 బాగా ఈ నీళ్ళు వేసిన తర్వాత వేసుకొని బాగా కలుపుకుంటే ఇది కొంచెం బాగా చిక్కబడాలి. ఇంకా అది బాగా చిక్కబడేంత వరకు పొయ్యి మీద అలాగే ఉంచేసి బాగా దగ్గరకు వచ్చేంతవరకు అలాగ వదిలేసి మనం కలుపుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో, ఎందుకంటే మాడుతుందని పండలి. ఇప్పుడైతే కొంచెం బాగా చిక్కబడిందని చూపిస్తున్నానండి. ఇక్కడ కొంచెం చిక్కబడిపోయింది కదా, ఇంకొంచెం సేపు అలా ఉంచేసి ఆ తర్వాత మనకు డైరెక్ట్గా దీంట్లో గోబీ వేసుకునేసేదానండి. దీంట్లో కొంచెం కారం, ఇంకా మనకు ధనియాల పొడి, కొంచెం షుగరు వేసుకున్నాను, ఇంతేనండి. చూసారు కదా ఇది ఇంకా కొంచెం చిక్కబడిపోయింది బాగా. ఇంకా గోబీ కూడా వేసేసుకున్నాను, బాగా కలుపుకుంటున్నానండి. ఫస్ట్ టైం చేసిన టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. ఇక్కడ నేనైతే ఇది బాగా గోబీలోకి ఇమిక్కిపోయేంత వరకు ఈ నీళ్ళు అనేది బాగా ఎంపుకోవాలి. హై ఫ్లేమ్ అంటే మంట పెద్దది పెట్టుకోవాలండి. మంట పెద్దది పెట్టుకుంటేనే మనకి బాగా ఏగిపోతుంది తొందరగా. ఇంకా నేనంతా లాస్ట్ అయిపోయింది కాబట్టి ఇంకా కొత్తిమీర వేసుకొని ఇంకా దించేసుకుంటున్నానండి. టేస్టీ టేస్టీ అని గోబీ ఫన్నీ.